సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర గారు, యువనేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కోల ఆనంద్ గారు, ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడంలో ఎంతో ఉత్సాహంతో యాదవ్ గారు ఈ సభను ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. రాష్ట్ర పార్టీ తరఫున ఈ అధికార వ్యవస్థకి అధికార పార్టీకి తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నా. అప్పులతో ఇచ్చేటువంటి ధనం ఇలాంటి వాటిని మీరు ఆపితే కేంద్రం కూడా చూస్తూ ఊరుకోదని, భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. మాకు కూడా కేంద్రంలో విత్త మంత్రులు ఉన్నారు, మాకు కూడా కేంద్రంలో ఫైనాన్స్ మంత్రులు ఉన్నారు, మాకు కూడా కేంద్రంలో జల జీవన్ మంత్రి మాకు కూడా ఉన్నారు. మీ అందరూ మీరు రోజు ఎక్కడ తిరుగుతున్నారు ఢిల్లీలో, ఎవరి దగ్గర తిరుగుతున్నారు ఢిల్లీలో, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నారు ఢిల్లీలో, మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండమని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా, వాడు అనుచరులు కూడా తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. మీ గుండెల్లో భారతీయ జనతా పార్టీ నిద్రపోతుందని తీవ్రంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. మీరు చేసే అడ్డాలు, మీరు చేసే ఇసుక దందాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేనటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. సంక్షేమం చేస్తుంది, సంక్షేమం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ, సంక్షేమం చేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇందాక బాబు చెప్పాడు, ఈ దేశంలో ప్రబల వర్గమైనటువంటి దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలకి 27% జనాభా, 27% వాళ్ళు చదువుకునేటువంటి అన్ని వాటిల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు. ఈవేళ మరల పార్లమెంట్ లో పెద్ద ఎత్తున బీసీలకి రిజర్వేషన్ని సౌకర్యాన్ని కలిగిస్తూ మరొక తీర్మానాన్ని పాస్ చేశారు. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ భారతదేశానికి ప్రధానమంత్రి, భారతదేశాన్ని రక్షిస్తూ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అతి పెద్ద దేశంగా, అతి సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్ది ఈవేళ భారతదేశాన్ని అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని గౌరవించేటట్టు చేసినటువంటి ప్రధానమంత్రి, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. సంక్షేమం అంటే ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఇడిఎస్ లో జాబ్ కార్డ్ లో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పిస్తూ 20,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం లేదా? మీరందరూ చెప్పాలి, ఒక ఇంట్లో ఎన్ని జాబ్ కార్డులు ఉంటాయి చేయొచ్చండి. ఎవరికైనా తెలిస్తే మా ఇంట్లో ఒకటి కానీ రెండు కానీ ఉందని, రెండు కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, రెండుంటే 40,000 ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మీకు ఇచ్చే బియ్యం ఇవాళ జగనన్న ఆ వెహికల్లో తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు వ్యాన్లో. ఆ బియ్యం కేజీ బియ్యానికి నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారో మీకు తెలుసా? 33 రూపాయలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎంత ఇస్తున్నారో చెప్పండి అందరు కూడా. జగనన్న 1 రూపాయి ఇస్తున్నారు, మీరు 1 రూపాయి ఇస్తున్నారు. నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారు కేజీ బియ్యానికి? వ్యాన్లో వచ్చేటువంటి బియ్యానికి నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నాడు? జగనన్న ఆటోలో తీసుకొచ్చిస్తున్నాడు. వాడికి ఇచ్చాం ఈ రాష్ట్రంలో, వైసీపీ వాడికి ఇచ్చాం, తెలుగుదేశం వాడికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం ఎల్ఈడి బల్బు. ఎవరన్నా చూసామా మనం? వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని నరేంద్ర మోడీ చూశాడా? బియ్యం 33 రూపాయలకి ఇస్తూ ఈ పార్టీ ఆ పార్టీ అని చూశాడా? ఇప్పుడు ఉచితంగా డిపోలో బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. నవంబర్ వరకు వైసీపీ తెలుగుదేశం చూసామో మనం? గుర్తు తెచ్చుకోబడ్డాను వైసీపీ వాళ్ళని. మీరు కట్ చేస్తారు, ఎవరిని కట్ చేస్తారు? మీది మీరు కట్ చేసుకోండి ఏదైనా అవకాశం ఉంటే.
ఎవరు కట్ చేస్తారని అడుగుతున్నాను నేను బుద్ధుందని అడుగుతున్నాను నేను ఇవాళ ఏం చేస్తున్నారు మీరు అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా రౌడీజాన్ని నడుపుతున్నారా అని అడుగుతున్నాను నేను ఇవన్నీ కూడా చేస్తూ మీకు సవాల్ చేస్తున్నా ఇవాళ నేను ఇవాళ తిరుపతి నుంచి బెంగళూరు దాకా నేషనల్ హైవే ఎవరు వేస్తున్నారు నరేంద్ర మోడీ వేస్తున్నారు తిరుపతి నుంచి నాయుడుపేట వరకు నాలుగు రోజులు ఎవరు వేస్తున్నారంటే నరేంద్ర మోడీ వేస్తున్నాడు కావల్ నుంచి కరిగిన దాకా నరేంద్ర మోడీ వేస్తున్నారు ఎయిర్పేట నుంచి నగరగిల్ దాకా నరేంద్ర మోడీ వేస్తున్నాడు వెంకటగిరి పెంచల కోల్ల ఇవన్నీ కూడా చిత్తూరు నుంచి పుత్తూరు దాకా ఇలాంటి వందల నేషనల్ హైవే చేస్తున్నాడు నరేంద్ర మోడీ గ్రామీణ ఫైనాన్స్ కి నిధులు ఇస్తాం 15 ఫైనాన్స్ కి నిధులు ఇస్తాం అలానే డైరెక్ట్ గా స్మార్ట్ సిటీస్ ఇస్తాం తిరుపతి స్మార్ట్ సిటీ చేస్తున్నాం విశాఖపట్నం స్మార్ట్ సిటీ చేస్తున్నాం మీ చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ కి అమృతాలు నిధులు ఇచ్చాం 500 కోట్లు ఇచ్చాం అమృతాలు చిత్తూరు మున్సిపాలిటీకి మీరేం ఇచ్చారని అడుగుతున్నా మీరేం చేస్తున్నారని అడుగుతున్నా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాన్ని నరేంద్ర మోడీ కట్టిస్తున్నారు గ్రామాల్లో ఐసిడిఎస్ పాఠశాలని నరేంద్ర మోడీ కట్టిస్తున్నారు గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ అన్ని నరేంద్ర మోడీ కట్టిస్తున్నారు గ్రామాల్లో జగనన్న క్లినిక్ ని నరేంద్ర మోడీ కట్టిస్తున్నారు 10,000 పోస్టులు వేస్తానని ఈవేళ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది వైద్యంలో 6,000 పోస్టుల్ని నరేంద్ర మోడీ వేయిస్తున్నాడని మీ అందరు కూడా చెప్తున్నాను జగన్ కూడా చెప్తున్నాను వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాను వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నానని చెప్తున్నా రోజుకి 20 రూపాయలు అవుతుందని ఆ తల్లిని దూరంగా పెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీది నరేంద్ర మోడీకి ఒక ఇల్లు లేదు నరేంద్ర మోడీకి ఒక కారు లేదు చంద్రబాబు నాయుడికి డైరీలు ఈ బాబుకి హైదరాబాద్ లో పెద్ద పెద్ద గృహాలు విజయవాడలో గృహాలు నా ప్రధానమంత్రి ఒక ఇల్లు కూడా లేదని మీ అందరు కూడా సమీనంగా మనవి చేస్తున్నా అభివృద్ధి తప్ప ఎవరికి ఓటేయాలి మనం ఎవరికి ఓటేయించాలి 50 కోట్ల రోజుల్లో మీ అందరు కూడా నేను కోరి ప్రార్థిస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సొంతమని ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సొంతమని ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమం భారతీయ జనతా పార్టీ సొంతమని వైసీపీకి తెలియజే